ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే కొట్టే వెంకట్రావు గారు, జనసేన పార్టీ నాయకులు. మచిలీపట్నంలో ఆయన అయితే చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. చెప్పండి వెంకట్రావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నోవాళ్లతో మొత్తం కూడా ప్రచారానికి అయితే సంసిద్ధమైన పరిస్థితి ఏంటి? అసలు దీని యొక్క ప్రణాళిక ఏంటి? అసలు మెయిన్గా మీరు ఎవరిని ఇంపాక్ట్ చేయనున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే మీరే చూస్తున్నారు, రాష్ట్రంలో ఈ దుర్మార్గం పాలన నడుస్తుంది. దాంతో ఆయన దింపాలంటే రకరకాల వ్యూహాలతో మనం వెళ్ళాలి. అట్లా రకరకాలుగా కష్టపడాలి అందరూ. కష్టపడితే కనుక ఇలాంటి దుర్మార్గ పాలన నుంచి మంచి పాలన చేయటం కోసమని మా వంతుగా మేము రాష్ట్ర వ్యాప్తం కొట్టేవాళ్ళం. 100,000 ఓట్లు ఉన్నాయి మాకు. రాష్ట్రం ఎక్కడ అడిగినా ఎక్కడ హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేయగానే మాది ఒక గ్రామం ఉంది. గ్రామాల్లో మా వాళ్ళు ఉన్నారు. అదృష్టవశాత్తు 99% జనసేన వాళ్ళనే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ టీడీపీ అక్కడక్కడ తగ్గుతున్నారు. మెయిన్గా ఇప్పుడు ఈ ఓటు శాతం పవన్ కళ్యాణ్కి పెంచాలని ఉద్దేశంతో 100,000 ఓట్లు పవన్ కళ్యాణ్కి వేసే ఉద్దేశంతో, ఎంచాలనే ఉద్దేశంతో మేము ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకుని ఏదైనా ఏం చేయాలన్నా కూడా ఒక వేవ్ క్రియేట్ చేయాలి, కొత్త విధానం ప్రయత్నించాలి. దాంతో భాగంగా మేము ఒక 30-25 ఇన్నోవా వెహికల్స్ రాష్ట్ర ప్రచారం చేద్దాం ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ లోపు రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు తిరగాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయటానికి అక్కడికి వెళ్ళి లోకల్లో ఉన్న ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులను కలుసుకుని వాళ్ళతో పాటు ప్రచారం చేయటం కోసమని మేము రాష్ట్ర ప్రచారం రేపు పొద్దున్న ఇంకా 20 తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారు జెండా ఊపిన ద్వారా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము అన్నీ ఇప్పుడే ఇది 2-3 వెహికల్స్ ఇట్లా రెడీ చేసుకుంటున్నాం. ఓకే, అంటే ప్రధానంగా ఒక స్టిక్కర్ అయితే చూసుకుంటే కొట్టే ఉదయ భాస్కర్ గారి సౌజన్యంత ఉంది. ఎవరు ఆయన? ఆయనకి స్పెషల్గా ఎందుకు మీరు ఆయన ఫోటో వేయాలి? ఆయన సౌజన్యంత ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన అమెరికాలో మొన్నటిదాకా ఆప్తాక అధ్యక్షులుగా ఉన్నారు. ఆప్తాక ఇప్పుడు మరి అక్కడ ఇయర్లు మారుతూ ఉంటారు. ఆ చేంజ్ల భాగంగా మొన్న ఈ మధ్యనే మొన్న వరకు ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన దిగినట్టున్నారు అక్కడ ఆప్తాక. ఆయన మాకు మా ఇంటి పార్టీ వాళ్ళు, అట్లాగే మా పెద్దనాన్నగా వరుసగా అవుతారు ఆయన. ఇలాంటి వాళ్ళు అక్కడ అమెరికాలో మన దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడో 75లో వెళ్ళిపోయాడు ఆయన. అయినా కూడా మా మీద ప్రేమ చూపిస్తూ మీరు ప్రచారం చేయండి, మా నా వంతుగా నేను ఎంత సహకరిస్తే సహకరిస్తానని చెప్పి అన్నారు. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న మేమందరం కొట్టేవాళ్ళందరం తులంపొలం వేసుకుని ఆయన సౌజన్యంతో మేమైతే ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరిని ఎక్కడ ఏం ఆశించాం మేము. మా అకామిడేషన్ కానీ, మా ఫుడ్ కానీ, అట్లాగే మా ఆయిల్ కానీ, మా వెహికల్స్ కానీ మేమే చేసుకుంటాం. ఖచ్చితంగా మా వంతుగా జనసేనకి ఓటు శాతం అయితే పెంచుతామని హామీ ఇస్తున్నాం. అంటే ఇంకో పక్క చూసుకుంటే ఇక్కడ కొనిదెల వారి విజయం, కొట్టేవారి లక్ష్యం అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా అయితే మీరు రాయడం జరిగింది. అసలు ఏంటి క్యాప్షన్? అసలు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మీరు అసెంబ్లీలోకి పంపిస్తారా? ఆయనే నిలబెడతారా? 100కి 100 పాళ్ళే, 100కి 100 పాళ్ళు. కొడిదెల వారు రేపు పొద్దున్న అసెంబ్లీలోతే గుంతుపుతారు. ఓకే, దాంట్లో డౌటే లేదు. ఓకే, అంటే మీ పర్యటన ఎలా ఉండబోతుంది? మీ పర్యటన వివరాలు అంటే జెండా ఊపగానే మీ పర్యటన వివరాలు ఎలా ఉంటాయి? మా పర్యటన అయితే జెండా ఊపగానే ఈ పక్క విజయవాడ 2-3 జిల్లాల వరకు 4 జిల్లాల వరకు ఉత్తరాంధ్ర వరకు ఒక 10 డేస్ తిరుగుతాం. ఇట్లా వచ్చి మళ్ళీ కడప అనంతపురం, అట్లాగే మదనపల్లి, చిత్తూరు, మొత్తం ఏరియా అంతా, ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, మొత్తం ఏరియా అంతా 10 డేస్ ప్రచారం అయితే సిద్ధమవుతున్నాం. అంటే దీనికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్రణాళిక ఉందా, ఏమైనా టీమ్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మేమే టీమ్ ఆర్పిఎస్ చేసుకుంటున్నాం. అట్లాగే జనసేన ఆఫీస్ నుంచి కూడా మేము పర్మిషన్లు తీసుకున్నాం. అక్కడ లోకల్ అయితే ఎవరైతే జనసేన ఉన్నారో వాళ్ళని కూడా కలుస్తాం. అట్లాగే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కలుస్తాం. అట్లాగే జనసేన నాయకులను కలుస్తాం. అట్లాగే మా పొత్తులో భాగంగా వేరే పార్టీలు వెళ్ళాల్సి వస్తే అక్కడ కూడా వాళ్ళని కూడా వెళ్ళి కలుసుకుని పొత్తులో భాగంగా వాళ్ళతో కూడా సహకరిస్తాం. ఓవరాల్గా మీ పర్యటన అయితే ఎలా సరిగ్గా కొనిదెల వారిని మేమైతే అసెంబ్లీలో చూడండి కొట్టేవారు లక్ష్యం కంకణం కట్టుకున్నాం. అది అంతే ఓవరాల్గా. ఓకే, మీరు కూడా ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయాలి. అసలు దీనికి సంబంధించి మేము ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం అడగట్లా, మాకల్లే ఈ దుర్మార్గం వలన నశించాలి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు రావాలని ఉద్దేశంతో మేము సాక్షి చెప్తే మాకు వరకు ఏ ప్రణాళికలు లేవు, మా హామీలు లేవు, లేకపోతే మేము అడగడం లేదు, వాళ్ళ కమిట్మెంట్ లేదు, ఎవరిని ఏం ఆశిస్తాం లేదు, మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు మేము వేసేసుకుంటున్నాం. ఓవరాల్గా ఈ సందర్భంగా ఎలాంటి పిలుపునిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకి? కొట్టేవారి వెహికల్ వస్తుందంటే వాళ్ళకి ఎలాంటి పిలుపునిస్తున్నారు? ఇటు వచ్చేసాం మా వంతుగా మేము ఈ విధంగా స్టార్ట్ చేసాం కదా, ఎవరికి ఒప్పుకుంటే ఎంత ఉంటే అంత,
మళ్ళీ 5 సంవత్సరాల దాకా అవకాశం రాదు. ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ తిరిగి వస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే కనుక రాష్ట్రంలో మన అభివృద్ధి అనేది శూన్యం. మొత్తం అన్నీ దోపిడీలు జరుగుతాయి. ఇంక రేపు పొద్దున్న మన దాకా వచ్చేస్తాడు ఆయనక. మన ఆస్తులు దోస్తా కూడా ఏదో మొన్న కోర్టు సంబంధించిన విషయంలో అక్కడ కూడా చెప్పాడు, ఆయన ఆర్డీఓలు కోర్టులకి సంబంధం లేదు. రేపు పొద్దున మన కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ దుర్మార్గం పారతోలాలంటే ప్రతి వ్యక్తులు మేదో కొట్టేవాళ్ళు అని చెప్పి మమ్మల్ని అనుకోకుండా మీరు మీ వంతుగా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ లేదుకుంటే మీ కుటుంబీకులు లేదా మీ కులస్తులు లేకపోతే మొత్తం ఏదైనా కానీ ప్రతి ఒళ్ళు ప్రయత్నం చేసి ప్రతి మనిషి కూడా రాష్ట్ర ఈ దుర్మార్గం తోలతాకి సహకరించాలి. అట్లాగే వాళ్ళ వంతుగా వాళ్ళు ఏమైనా కృషి చేయాలని తెలియజేయాలి.